సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. మొదటి అధ్యాయం మొదటి వల్లి 13వ శ్లోకం. సత్వమగ్నిగుం స్వర్గమధ్యేతి మృత్యోం స్వర్గమధ్యేషి మృత్యో ప్రబ్రూహిత్వగుం శ్రద్ధధానాయ మహ్యం. స్వర్గలోకా అమృతత్వం భజంతే ఏతద్వితీయేణ వృణేవరేణ నచికేతుడు మొదటి వరాన్ని కోరుకున్న తరువాత రెండవ వరాన్ని అడుగుతున్నాడు. ఈ మంత్రంలో మొదటి వరంగా తన తండ్రి సుఖంగా శాంతంగా ఉండేటట్లు చేయవలసినది, నా తండ్రి ప్రశాంతంగా నిద్రపోయేటట్లుగా వరం ఇవ్వవలసినది, అంతేకాకుండా నీ దగ్గర నుండి నేను నా తండ్రి దగ్గరికి వెళతాను, అప్పుడు నా తండ్రి నన్ను గుర్తించేటట్లుగా చేయవలసినదిగా కోరుచున్నాను, ఇవన్నీ కలిపి మొదటి వరంగా నేను కోరుకుంటున్నాను అని నచికేతుడు యమధర్మరాజు ముందు తెలియజేస్తాడు. మూడు వరాలు యమధర్మరాజు కోరుకోమన్నాడు. ఆ వరాలు కోరుకోవడంలో మనకు బోధపడే విషయం ఏమిటంటే, మొదటి వరం తండ్రి కోసం, రెండవ వరం సమాజం కోసం, మూడవ వరం తన కోసం. అంటే మొదటి వరంలో తనకెవరైతే జన్మ ఇచ్చారో వారి యోగక్షేమాలు నచికేతునికి ప్రధానంగా భావిస్తున్నాడని మనకు తెలుస్తుంది. అంటే మాతృదేవోభవ పితృదేవోభవ అనే వాక్యాన్ని పరిపూర్ణంగా ఆచరించాడు అనే విషయం మనకు వెల్లడి అవుతుంది. రెండవ వరంలో సమాజం కొరకు తన యొక్క బాధ్యతను ఎలా తెలియజేశాడు అనే విషయం తెలుస్తుంది. అంటే మొదట నీ క్షేమము కంటే సమాజక్షేమం ముఖ్యం, చినినా బొజ్జకు శ్రీరామ రక్ష అని కాకుండా కొంచెమైనా వ్యక్తి తన సమాజం గురించి ఆలోచిస్తే ఆ సమాజము బాగుపడుతుంది, ఆ వ్యక్తి బాగుపడతాడు. అంటే సమాజ శ్రేయస్సులోనే తన శ్రేయస్సు ఉంది, తన క్షేమము ఉంది అని ప్రతి వ్యక్తికి తెలియాలి. అలా కాకుండా తన క్షేమము మాత్రమే చూసుకుంటూ సమాజం ఎలా ఉంటే నాకేంటి అనే వ్యక్తి తను పురోగతిని పొందలేడు, తను ఉంటున్న సమాజం కూడా పురోగతిని చెందలేదు. అందుకని మనం చిన్న వయస్సు నుండే మన పిల్లలకు ఇతరులకు సేవ చేసే భావనను అలవాటు చేయాలి. సమాజ శ్రేయస్సే సమాజ సేవే, మానవ సేవే మాధవ సేవ అనే భావనని మనం పెంపొందించాలి. మన పెద్దలు ఏమి చెప్పారు, పరుల యోగక్షేమం చూడు, అందులోనే నీ శ్రేయస్సు ఇమిడి ఉంది అని ఇలా మన ఋషులు జీవించి చూపించారు. ఈ కాలంలో పిల్లలు తమ తల్లిదండ్రులను తమ సమాజాన్ని అలాగే చూసుకోవాలి,
స్వార్థంతో తల్లిదండ్రులను నిర్లక్ష్య భావనతో చూడటం, సమాజాన్ని దోచుకోవడం చేస్తే ఆ వ్యక్తి సుఖంగా ఉండలేడు. కనుక మనకు ముఖ్యంగా కావలసినవి ఏమిటి అంటే, మొదటిది మాతృభక్తి, తల్లి ప్రేమ. రెండవది పితృభక్తి, తండ్రి ప్రేమ. మూడవది గురుభక్తి, ఆచార్యుల మీద మనకు భక్తి శ్రద్ధలు. నాలుగవది దేశభక్తి. భక్తి కనుక ఉంటే ఆ సమాజం అంతా కూడా తన శరీరం లాంటిది, కానీ తను ఆ సమాజంలో ఈ శరీరంలో అంగాలన్నీ ఎట్లాగైతే శరీరంలో భాగమో, ఒక అంగానికి ఏదన్నా జరిగితే శరీరం అంతా ఎలా బాధపడుతుందో, అదేవిధంగా నేను కూడా ఈ సమాజంలో ఒక భాగమే, నా వలన ఈ సమాజానికి ఎటువంటి హాని జరగకూడదు, ఈ సమాజం అంతా కూడా ఒక అవయవం లాంటి, శరీరం లాంటిది, నేను అందులో ఒక అవయవాన్ని అనే భావన కలగాలి. ఈ సూక్ష్మాలన్నీ కూడా ఈ యొక్క మంత్రంలో అంతర్లీనమై ఉన్నాయి. మనం వాటిని లోతుగా ఆలోచించి గ్రహించగలిగితే మనం కూడా సత్ఫలితాన్ని పొందగలుగుతాం. ఏ విషయమైనా కూడా దానిలో అంతరార్థం ఏమిటి, అంతర్లీనమై మనకు బోధ చేస్తున్నది ఏమిటి అనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. అదే నిజమైన శ్రవణం అంటాం. ఈ యొక్క మంత్రంలో, ఈ ప్రతిపదార్థంలో, ఈ ఉపనిషత్తు నాకేమి బోధిస్తున్నది అనే విషయాన్ని మనం గ్రహించాలి. సూక్ష్మబుద్ధి ఉన్నవాళ్ళు మాత్రమే ఇది గ్రహించగలుగుతారు. అటువంటి సూక్ష్మబుద్ధిని పెంచుకున్నప్పుడు మనం శాస్త్రం యొక్క పరమార్థ తత్వాన్ని మనం గ్రహించగలుగుతాం. ఉండిపోతే అయిపోతుంది, కానీ మనకేమిటి ప్రయోజనం, దీనివల్ల నేను ఏం పొందగలుగుతున్నాను అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అది అడిగిన తర్వాత రెండవ వరం అడుగుతున్నాడు నచికేతుడు. సహాత్వం అగ్నిగుం స్వర్గ్యమధ్యేషి మృత్యో. ఈ రెండవ వారంలో అది వెలగాలి, హే మృత్యో అన్నాడు. ఓ మృత్యుదేవత, సహాత్వం అధ్యేషి అన్నాడు, నువ్వు ఈ యొక్క అధ్యేషి అంటే జానాసి, నీకు తెలుసు అని అర్థం. త్వం అంటే నీకు. నువ్వు ఈ యొక్క అగ్ని అనే రిచువల్ని, రిచువల్ అంటే క్రతువు అంటారు, యాగం, అగ్నితో చేసేటటువంటి ఒక ఉపాసన, అది నీకు తెలుసు. అగ్నిం స్వర్గ్యం, ఏమి తెలుసు నీకు అంటే, అగ్ని ఉపాసన స్వర్గానికి కారణభూతమైనటువంటి అని అర్థం. స్వర్గ్యం అంటే ఏమిటి, స్వర్గ సాధన భూతం. ఏదైతే ఏ ఉపాసన చేస్తే స్వర్గానికి సాధనంగా ఉంటుందో అది స్వర్గ్యం అని అర్థం. స్వర్గం, స్వర్గం, స్వర్గం అంటే స్వర్గం, స్వర్గ్యం అంటే స్వర్గానికి వెళ్ళడానికి ఏది సాధనమో అది స్వర్గ్యం. కనుక ఇక్కడ అగ్ని రిచువల్ అనేటువంటిది స్వర్గ్యం అంటాం, అది అగ్నిం స్వర్గ్యం అని అర్థం. త్వం ప్రబ్రూహి, నువ్వు నాకు చెప్పవలసినది, నాకు వివరించి చెప్పవలసినది. ప్రబ్రూహి అంటే కథయా, చెప్పవలసినది. ఎటువంటి నేను, మహ్యం నాకు, శ్రద్ధధానాయ, శ్రద్ధ కలిగిన వాణ్ణిని నేను, నాకు చెప్పవలసినది అంటే ఏమిటి, శ్రద్ధ లేని వాళ్ళకు చెప్పకూడదు అని అర్థం. అంతే కదా, శ్రద్ధ లేని వాళ్ళకి చెప్తే ఆ యొక్క యజ్ఞం విలువే పోతుంది. అందుకని శ్రద్ధ భక్తి ఉన్నవాళ్ళకి మాత్రమే చెప్పాలి. శ్రద్ధధానాయ, శ్రద్ధ కలిగినటువంటి నాకు, అటువంటి నాకు చెప్పవలసినది. స్వర్గలోకా భజంతే అమృతత్వం, ఎందుకు చెప్పాలి, దీని ఫలం ఏమిటి అంటే,
స్వర్గలోకాహ, స్వర్గానికి వెళ్ళడానికి అందరూ ఇది చేస్తారట కదా, అది చేస్తే స్వర్గానికి వెళ్ళిన తర్వాత అక్కడ అమృతత్వాన్ని పొందుతారు కదా, ఇమ్మోర్టాలిటీ అంటాం. అమృతత్వం ఇక్కడ ఆపేక్షిక అమృతత్వం, ఆపేక్షిక అమృతత్వం మనం గుర్తు చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ నోట్. ముండకోపనిషత్తులోనేమో నాకస్య పృష్టేద్ అని చెప్పి తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం అని చెప్పి భగవద్గీతలో కూడా చెప్పారు పరమాత్మ. స్వర్గలోకానికి వెళితే మళ్ళీ తిరిగి వచ్చేస్తారు అని చెప్పారు. ఇక్కడేం చెప్తున్నారు, అమృతత్వం భజంతే, అమృతత్వాన్ని పొందుతారు అంటే ఏమిటి, ఆపేక్షిక అమృతత్వం అని అర్థం చేసుకోవాలి మనం. ఒక ఉపనిషత్తులోనేమో స్వర్గానికి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి వస్తారన్నారు, ఇక్కడేమో స్వర్గానికి వెళితే అమృతత్వాన్ని పొందుతారన్నారు. అంటే రెండు ఉపనిషత్తుల మధ్య వాటిద్దరికి రెండు ఉపనిషత్తులకి మాట కుదరలే అని అనిపిస్తుంది మనకు. అదేమిటంటే ఒక ఉపనిషత్తులు అలా చెప్పి స్వర్గానికి వెళితే తిరిగి వచ్చేస్తాడు మనిషి, దానివల్ల ఏం ప్రయోజనం లేదు, అది మోక్షం కాదని చెప్పారు. మరి ఇక్కడేమో స్వర్గానికి వెళితే అమృతత్వాన్ని పొందుతారని చెప్తున్నారు కదా అని చెప్పి అనుకుంటే, శృతి శృత్యోర్ బాధే అన్నారు. రెండు శృతులు గనక కాంట్రడిక్ట్ చేస్తూ ఉంటే లాజిక్ ఇక్కడే మీమాంస కొంచెం. రెండు శృతి వాక్యాలు, ముండకోపనిషత్తు ఒక రకంగా చెప్తోంది, కఠోపనిషత్తు ఒక రకంగా చెప్తోంది, ఉపనిషత్తులన్నీ ఒకే రకంగా టీచ్ చేయాలి కదా. శృత్యోహో బాధే, పరస్పరం బాధే. శృత్యోహో పరస్పరం బాధే అంటే ఏంటి, ఒకదానికి ఒకదానికి కాంట్రడిక్ట్ చేస్తున్నప్పుడు, వ్యతిరేకంగా చెప్తున్నప్పుడు కఠోపనిషత్తు తీసుకోవాలా ముండకోపనిషత్తు వాక్యం తీసుకోవాలా? లేదు, నేను ముండకోపనిషత్తు తీసుకుంటాను, స్వర్గానికి వెళ్ళినా కూడా తిరిగి వస్తాడని చెప్పింది కాబట్టి ముండకోపనిషత్తు అంటావా? లేదు, కఠోపనిషత్తు అంటే అమృతత్వం లభిస్తుందన్నారు కదా మరి అని అంటే, శాస్త్రం చెప్తుంది రెండు ఉపనిషత్తుల మధ్య కనుక సమస్య వచ్చినప్పుడు ఎవరు సపోర్ట్ తీసుకోవాలి అంటే, ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు కూడా ఎవరు మనకు ఏమిటి అనుకూలించగలిగినప్పుడు ఏం చేస్తారంటే తాతయ్య దగ్గరికి పోతారు, అమ్మమ్మ దగ్గరకు. పిల్లలు వీళ్ళిద్దరు మనం అడిగింది ఇవ్వడం లేదంటే వాళ్ళని అడుగుతారు పోయి. అట్లాగే ఇద్దరు తల్లి తండ్రి ఇద్దరు సమానమే, వాళ్ళిద్దరి మధ్య పరస్పరం కొంచెం కాంట్రడిక్షన్ ఉన్నప్పుడు ఈ పిల్లల్ని ఎవరిని పాటించాలి? ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళు ఉంటే, ఇప్పుడు ఎవరు లేరనుకోండి, ఉంటే వాళ్ళు తాతయ్యని అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి కొంచెం రికమెండేషన్ అనమాట. అలాగే న్యాయోపేత గరీయసి, లాజిక్. రెండు శృతుల మధ్య కనుక పరస్పరం విరుద్ధ భావాలు వచ్చినప్పుడు న్యాయ అంటే ఏమిటి, లాజిక్. లాజిక్ను తీసుకొని మనం ఉపయోగించాలి. ఏమండి అమృతత్వం అంటే ఏమిటి, ఆపేక్షిక అమృతత్వం. ఆ పుణ్యం ఉన్నంత వరకు ఉంటుంది. జ్ఞానం ఒక్కటే అమృతత్వాన్ని ఇచ్చేది, ఆత్యంతిక అమృతత్వం. జ్ఞానం ఇచ్చేది ఆత్యంతిక అమృతత్వం అంటే మోక్షం. స్వర్గమే గనక మోక్షాన్ని ఆత్యంతిక అమృతత్వాన్ని ఇచ్చేటట్లయితే మీరందరూ ఈ క్లాసుకు రావాల్సిన పనే లేదు. ఏదో ఒక రిచువల్ చేసి స్వర్గానికి వెళ్ళిపోయి అక్కడే మోక్షాన్ని పొందొచ్చు. కాబట్టి న్యాయం అంటే ఏమిటి, ఇక్కడ లాజిక్. న్యాయం ప్రకారంగా, తర్క ప్రకారంగా, లాజిక్, ఆ ప్రమాణాన్ని కనుక తీసుకుంటే శాస్త్రం చెప్తుంది ఇది శాశ్వత మోక్షాన్ని ఇచ్చేది కాదు, అమృతత్వాన్ని ఇచ్చేది కాదు. ఈ ఇమ్మోర్టాలిటీ అంటే యాక్చువల్గా వేదాంత పరంగా ఇమ్మోర్టాలిటీ అంటే ఏమిటి, జ్ఞానం, ఆత్మజ్ఞానం. ఇమ్మోర్టాలిటీ అంటే ఇక్కడ ఇమ్మోర్టాలిటీ అంటే ఏమిటి, అమృతత్వం అంటే ఆపేక్షిక అమృతత్వం టెంపరరీ అని అర్థం. ఎక్కువ కాలం ఉంటావు, అది ముసలితనం లేకుండా ఎక్కువ కాలం. కాలం స్లోగా నడుస్తుంది, ఇట్లా ఫాస్ట్గా వెళ్ళదు, చాలా స్లోగా వెళుతుంది, లీజర్గా. ఇంకా టైం ఉంటుంది ఎంత పని చేసినా, మనకేమో ఎంత చేసినా టైం ఉండడంలా ఇక్కడ. జస్ట్ టైం వెరీ షార్ట్, వాడి షార్ట్ అంటుంటాం మనం, వాడికేమో టైమే గడవదు అక్కడ. అట్లా ఉంటుందన్నమాట, అర్థమైందా? అది స్వర్గలోకం యొక్క ఉపాసన ఫలం అన్నమాట, అది స్వర్గలోకం. సో ఇది నేను ద్వితీయ వరంగా అడుగుతున్నాను. ద్వితీయ వరంగా, ద్వితీయేన వరేణ ఏతత్ వృణే. ఏతత్ అంటే ఈ వరాన్ని. ఏ వరాన్ని, ఏ రిచువల్, అగ్ని యొక్క రిచువల్ చేసి స్వర్గానికి వెళతారో
మనుషులు, అది తెలుసుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. అది నీకు తెలుసు కాబట్టి నాకు చెప్పవలసింది, నాకు చెప్పడమే నువ్వు నాకు వరం ఇచ్చినట్లు నాకు నేర్పవలసింది అని అడుగుతున్నాడు. అడిగి ఈ వరాన్ని మాత్రం నేను అడుగుతున్నాడు రెండవ వరంగా అన్నాడు. తర్వాత మంత్రం, ఇంతవరకు క్రిందటి క్లాసులో చూసాం 14వ మంత్రం. ప్రతి బ్రవీమి తదు మే నిబోధ, స్వర్గమగ్నిం నచికేతః ప్రజానన్, అనంతలోకాప్తిమథో ప్రతిష్టాం, విద్ధి త్వమేతం నిహితం గుహాయాం. ఈ ఉపాసనలు చేసేటప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కేవల ఉపాసన, కేవల కర్మ ఉపాసనారహిత కర్మ, ఉపాసనా సహిత కర్మ. ఉపాసన అంటే ధ్యానంతో కూడినటువంటి ఏ ఒక్క హోమం కానీ యజ్ఞం కానీ యాగం కానీ ఏది చేసినా అది విశిష్టం, ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఉపాసన అంటే ఏమిటి? ధ్యానంతో కూడినటువంటి కర్మ. ఒక సుదర్శన హోమమే చేసాం అనుకోండి ఇంట్లో, అది మామూలుగా ధ్యానం లేకుండా చేస్తే, ధ్యానం అంటే మెడిటేషన్ అంటారు, అది ఉపాసన అంటారు, అది లేకుండా చేస్తే అది కేవల కర్మ. అది ఎక్కడికి తీసుకెళ్తుందంటే స్వర్గానికి తీసుకెళ్తుంది. ఉదాహరణకి ఉపాసనతో కనుక చేస్తే, ఇంకా మీకు అర్థం అవ్వాలంటే విష్ణు సహస్రనామం ఉంది కదా, అందులో ధ్యాన శ్లోకం ఉంది. విష్ణు సహస్రనామం పారాయణం చేసి విష్ణు సహస్రనామ అర్చన అన్నీ చేస్తారు కదా, ఆ ధ్యానం కనుక చదవకపోతే దాని ఫలితం స్వర్గం వరకే. ధ్యానంతో కనుక చేస్తే అది ఉపాసన సహితం అవుతుంది, ధ్యానం కనుక ఇన్క్లూడ్ చేయకుండా చేస్తే అది ధ్యానరహిత ఉపాసనారహిత కర్మ అవుతుంది. ధ్యానం ఇదంతా ఎందుకండి? మంత్రాలన్నీ చదివిస్తే సరిపోతుంది కదా, చాలామంది అట్లా చదువుతారు, ధ్యానం పాటు చదవకుండా మంత్రాలు మాత్రమే చదువుతారు, అదేమవుతుంది? కేవల కర్మ అవుతుంది. ఉపాసనతో కలిపి చేస్తే ఉపాసన సహిత కర్మ అవుతుంది. ఎందుకండి లిటిగేషన్ ఇదంతా అంటే, శాస్త్రంలో ఒక ఉంది, దానికి ఒక లిటిగేషన్ ఉంది. ఉపాసన లేకుండా చేస్తే ఫలితం ఉంటుంది కానీ స్వర్గానికి వెళ్ళి తిరిగి వచ్చేస్తారు, ఉపాసనతో కనుక చేస్తే దాన్నే కర్మాంగం అంటారు, చేస్తే బ్రహ్మలోకానికి వెళతారు. బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మ దగ్గర కఠోపనిషత్తు విని క్రమముక్తి పొందుతారు. ఇక్కడ వింటలేదు కదా, ఇక్కడ ధ్యానం చేసి అక్కడికి వెళితే బ్రహ్మాజీ రోజు క్లాసు కూర్చొని చెప్తాడనమాట, కఠోపనిషత్తు నేర్పి అక్కడ వాళ్ళకి చిన్నగా క్రమముక్తి వస్తుందనమాట. ఏది బెస్ట్? రిటర్నింగ్ బెస్టా క్రమముక్తి? కనీస క్రమముక్తి అయినా వస్తుంది కదా, అది బెస్టా చెప్పండి? హయ్యర్ లోక అనమాట, బ్రహ్మలోక కానీ సత్యలోక, అది బెటరా? స్వర్గలోకంలో అమృతం తాగుతూ కూర్చుంటామా? కానీ స్వర్గలోకమే అమృతమే కావాలంటున్నారు జనం. ఉపాసన చేసేవాళ్ళు ఎక్కడున్నారండి ఇప్పుడు? ఉపాసన ధ్యానం చేయడం కూర్చోవడం లేదు కదా, అసలు పూజ చేస్తాడు గడగడగడగడ చేసేసి వెళ్ళిపోతారు ప్రతి వాళ్ళు. పూజ అయిన తర్వాత కూర్చొని ఆ రూపాన్ని ధ్యానం చేయాలి, మనసులో ఆవాహనం చేయాలి. ఆ ఉపాసన అనేటువంటిది, అందుకనే వేదాన్ని మూడు భాగాలుగా విభజించారు, కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. రాను ఉపాసన తగ్గిపోతుంది జనాల్లో. వెనకటి రోజులు ఆయన ఉపాసకుడు అండి, ఆయన ఉపాసకుడు అండి అనేవాళ్ళు. ఇప్పుడు ఉపాసకుడు ఎక్కడున్నాడండి? ఎక్కడో ఒకళ్ళు అరా ఉపాసన చేసేవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు తక్కువ మంది. అంతా చిన్న పుస్తకం వండి పెట్టుకొని నేను 4 పేజీలు చదివి అప్ప ఎంత పుణ్యం వచ్చింది ఈరోజు అని చెప్పి పుస్తకం మూసేసి పెట్టేస్తాం. మందంతా ఇప్పుడు అట్లా ఉంది మన కేటగిరీ, అది కూడా చదివితే చదువుతాం లేకపోతే లేదు, ఎవరు రాకపోతే డిస్టర్బ్ చేయకపోతే చదువుతాం, ఎవరన్నా వచ్చేస్తే ఇది క్యాజువాలిటీ ఫస్ట్ మూసే చవతలు పెడతాం, ఎందుకంటే వాళ్ళు ఇంపార్టెంట్ మనకు. ఇప్పుడు మన భక్తి అట్లా ఉంది, కానీ నిజమైన భక్తి ఉపాసన చేసేవాళ్ళు ఎవరు రాని కూర్చొని వెయిట్ చేయాల్సిందే, ఆ కార్యక్రమం చేసి కానీ వెళ్ళడానికి లేదు, అది ఉపాసన అంటే అంత నిష్ట.
అంత నిష్ఠతో చేసిన వాళ్ళకి ఏం ప్రాప్తి అంటే బ్రహ్మలోక ప్రాప్తి అన్నారు. స్వర్గలోకం క్రింద, దీనికి పైన బ్రహ్మలోకం. అందుకని ఇప్పుడు ఈ యొక్క అగ్ని రిచువల్ అనేటువంటిది ఉపాసనతో కూడినటువంటిది. యమధర్మరాజు చెప్పేది ఇక్కడ, అది చేయడం వల్ల మనిషి బ్రహ్మలోకానికి వెళ్ళచ్చు, లేదు మామూలు కేవలం ఉపాసనగా చేస్తే, కేవల కర్మగా చేస్తే స్వర్గలోకానికి వెళతారు. ఏ ఉపాసన అయినా కూడా నువ్వు స్వర్గలోకానికి వెళ్ళొచ్చు, ఏ కర్మ అయినా కూడా స్వర్గలోకానికి వెళ్ళొచ్చు, ఉపాసనతో కనుక చేస్తే పై లోకాలకు వెళ్ళొచ్చు. కాబట్టి కర్మ వల్ల ఫలితం ఉంటుంది. మీరు మనం ఆలోచించుకోవాలి, స్వర్గం చాలు మాకు అంటే ఓకే, ఇప్పుడు స్వర్గం కథ ఇది. కాబట్టి ఉపాసన చేసేవాళ్ళకు కూడా ఉంటుంది కదా కొంత హయ్యర్ లోకాలు. ఏమండి ఇక్కడ ముక్తి వస్తుందో రాదో, పై లోకాల్లో ఉన్న ముక్తి వస్తుందంటే మరి చెప్పాలి కదా వాళ్ళకి కూడా. అందుకని కొంచెం ఆశ చూపిస్తున్నాం అన్నమాట. క్రమముక్తి అంటారు దాన్ని. నచికేత ఈ మంత్రంలో అగ్నిం ప్రజానన్ స్వర్గ్యం ప్రబ్రవీమి తే. మంత్రంలో ప్రా అనేటువంటిది ముందు ఉన్నది, తే మధ్యలో ఉంది, తర్వాత బ్రవీమి ఉంది. సో ప్ర తే బ్రవీమి అన్వయం ఎలా చేసుకోవాలంటే ప్రబ్రవీమి అని చెప్పి తే అని చెప్పాలి. తే అంటే నీకు, ప్రబ్రవీమి నేను క్షుణ్ణంగా ఈ యొక్క అగ్ని గురించి నీకు తెలియజేస్తాను. ఏ అగ్ని? అగ్నిం స్వర్గ్యం అగ్నిం ప్రజానన్, నాకు తెలుసు. ప్రజానన్ అంటే ఏమిటి? నాకు తెలుసు. నాకు తెలిసినటువంటి ఈ అగ్ని రిచువల్ని నీకు నేర్పుతాను. స్వర్గాయ హితం స్వర్గ్యం, ఈ స్వర్గ సాధనమైనటువంటి ఒక రిచువల్ని నీకు నేను నేర్పుతాను. తదు నిబోధ మే, మే అంటే నా నుంచి, నా నుంచి నువ్వు నిబోధ తెలుసుకోవలసినది, నేర్చుకోవలసినది. నిబోధ నేర్చుకోవలసినది ఎట్లా? ఏకాగ్రమైనటువంటి మనస్సుతో నేర్చుకోవలసినది. మనసు అటు ఇటు పోకూడదు, ఏకాగ్రమైనటువంటి మనసుతో నువ్వు నేర్చుకోవలసినది. త్వం విద్ధి ఏతం అనంత లోకాప్తిం, త్వం విద్ధి నువ్వు తెలుసుకోవలసినది ఏతం దీనిని, ఈ యొక్క రిచువల్ యొక్క అర్థాన్ని తెలుసుకోవలసిన విద్ధి అంటే ఏమిటి? అర్థంతో సహా తెలుసుకోవాలి. కర్మ మనం చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నాం, ఏమిటి అనేది మీనింగ్ తెలుసుకొని చేయాలి. మూఢంగా చేయకూడదు, గుడ్డిగా చేయకూడదు. అది అర్థం తెలుసుకొని చేస్తే ఫలితం ఎక్కువ, గుడ్డిగా చేస్తే ఫలితం తక్కువ. మనకేమో తెలుసుకోవడానికి ఓపిక లేదు. అందుకని వివాహ మంత్రం కానీ ఉపనయన మంత్రం కానీ ఆ బ్రాహ్మణుడు చెప్తూ ఉంటే మీరు చెప్పుకోండి, వీళ్ళ పనులు వీళ్ళు సెల్ ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళు, చుట్టాలతో మాట్లాడేవాళ్ళు, ఫ్రెండ్స్తో మాట్లాడేవాడు, పాపం ఆ బ్రాహ్మణుడే మంత్రాలని చెప్పుకుంటూ పోతాడు. అసలు అవన్నీ వాడు వీడు చెప్పవలసింది, ఈ అబ్బాయి చెప్పాలి మంత్రాలు. ఆ తల్లిదండ్రి పక్కన కూర్చున్న వాళ్ళకి వాళ్ళకి కొన్ని ఉంటాయి చెప్పవలసినవి. వాటి మీద ధ్యాసే ఉండదు కదా, ఎవరెవరు వస్తున్నారా అని చూస్తుంటారు, పిలిచిన వాళ్ళందరూ వచ్చారా లేదా. ఎందుకంటే దాంట్లో ఉన్న తాత్పర్యం తెలియదు, అర్థమో తెలియదు, మనకెందుకండి, పని జరిగిపోతే సరి. అందుకని ఈ రోజుల్లో వివాహాలు ఉపనయనాలు ఏ కార్యక్రమాలైనా అన్నీ ఎట్లా ఉన్నాయంటే ఆ విలువ తెలియకుండా చేస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. మాట్లాడుకుండేవాళ్ళు, కబుర్లు చెప్పుకునేవాళ్ళు, లోకాభిరామణని చెప్పేవాళ్ళు, పాలిటిక్స్ గురించి మాట్లాడేవాళ్ళు, ఆయన పాటికి ఆయన చెప్తూ ఉంటాడు మంత్రం. అందుకని బ్రాహ్మణుడు ఆయన అన్నాడు, ముక్కు పట్టుకో అంటే, ముక్కు పట్టుకో అంటే తన ముక్కు పట్టుకోవాలి కదా ప్రాణాయామం చేయాలని, ఆయన ముక్కు పట్టుకున్నాడు పోయి. అందుకే జలం ఇచ్చి చేతిలో తీసుకోమంటే నోట్లో పోసుకున్నాడు, పోసుకొని మింగాల్సింది పోయి అగ్నిహోత్రంలో వేశాడు మనిషి. అట్లా ఉంటాయి వీళ్ళ పనులు. ఇప్పుడు అర్థాలు తెలియకపోతే మనకు కూడా అంత శ్రద్ధ ఉండదు. ఎప్పుడైతే అర్థం తెలుస్తుందో శ్రద్ధ వస్తుంది, దాని మీద విలువ తెలుస్తుంది, విలువ మూలంగా శ్రద్ధతో చేస్తాం. కానీ అగ్నిహోత్రం జరిగే చోట వివాహ మండపంలో చెప్పులు వేసుకొని పోకూడదు, దేవతలందరూ ఉంటారు అక్కడ. ఉపనయనం జరిగే చోట కానీ, వివాహ మంత్రం జరిగే చోట కానీ, అగ్నిహోత్రం ఉన్న చోట కానీ చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు. అందుకని విద్ధి నువ్వు తెలుసుకోవలసినది, అర్థంతో సహా తెలుసుకోవలసినది.
ఏతం దీనిని, ఎటువంటిది అంటే అనంత లోకాప్తిం. ఆప్తిం అంటే పొందుటకు, అనంత అంటే స్వర్గం, అంతము లేనటువంటి అని ఆపేక్షిక అంతం అన్నమాట. మన భూలోకంతో పోలిస్తే అది అనంతమే కదండి. ఇక్కడ 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు అంతే కదా, అక్కడైతే యుగాలు, కొన్ని యుగాలు ఉండొచ్చు, పోయి కొన్ని యుగాలు అనేది ఒక యుగం అనుకోండి, ఆ బ్రహ్మాజీ ఉన్నంత వరకు స్వర్గంలో ఇంద్రుడు. అందుకనే స్వర్గం కూడా ఇంద్రుడు కూడా అరక్షణ, ఎప్పుడు ఆయనకి ఇన్సెక్యూరిటీ. ఇంద్రుడికి కూడా సుఖశాంతులు లేవు స్వర్గంలో కూడా. అందుకని శాశ్వతం కాదు అది ఆ సుఖం అని చెప్పడానికి మనకు వైరాగ్యం రావడం కోసం చెప్పేవి ఇవన్నీ. ఇది వదిలిపెట్టి వైరాగ్యం రాకపోగా మనకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది దాని మీద, అట్లా పెరగకూడదు. వైరాగ్యం రావాలి, టెంపరీ కదా, టెంపరీ అయింది పోతుందేమో పోతుంది అని భయం ఉంటుంది కదా ఒకనాటికి. అందుకని వైరాగ్యం రావాలి దాని మీద. అనంత లోక ఆప్తిం అంటే స్వర్గాన్ని పొందడానికి సాధనమైనటువంటి దాన్ని నువ్వు తెలుసుకోవలసినది వివరంగా. వివరంగా తెలుసుకోవలసిందంటే ఏమిటి నా వివరాలన్నీ అంటే చెప్తున్నాడు నెక్స్ట్ మంత్రంలో ఏమని. లోకాదిమగ్నిం తమువాచ తస్మై, యా ఇష్టకా యావతీర్వా యథావా సచాపి తత్ ప్రత్యవదత్ యథోక్తం. అథాస్య మృత్యు పునరేవాహ తుష్టః కొన్ని వివరాలు చెప్పిన తర్వాత మంత్రంలోకి వెళ్తాను. అవి ఏమిటి విషయం తెలుసుకోవాలంటే ఒక్కొక్క యాగం చేసేటప్పుడు అగ్నిహోత్రం చేసేటప్పుడు ఆయనే చెప్తున్నారు. తం ఉవాచ అగ్నిం తస్మై, లోకాదిమగ్నిం తం ఉవాచ తస్మై. తస్మై అంటే ఆ నచికేతుడికి నేర్పుతున్నాడు ఎవరు, యమధర్మరాజు. తం ఆ నచికేతుడికి తస్మై, తం అంటే యమధర్మరాజు అంటే ఉపనిషత్తు చెప్తోంది ఇక్కడ. ఈ మొదటి లైన్ ఉపనిషత్తు చెప్తోంది ఏమని, ఆ యమధర్మరాజు ఆ నచికేతుడికి ఆ అగ్ని గురించి చెప్తున్నాడండి. మాస్టర్ ఆఫ్ ద సెరిమనీ అనమాట. మధ్య మధ్యలో స్క్రీన్ వస్తుంది స్టేజ్ మీదకి, ఎవరు, కఠోపనిషత్తు. ఉపనిషత్తు శృతి మాత వచ్చి చెప్తోంది, మనం అనుకోవాలన్నమాట యమధర్మరాజు నేర్పుతున్నారు అని చెప్పి ఉపనిషత్తు చెప్తోంది. తస్మై అంటే ఆ నచికేతుడికి తం ఉవాచ, ఆ యమధర్మరాజు నేర్పుతున్నాడు ఏమని, లోకాదిమగ్నిం ఆ అగ్ని క్రతువుని నేర్పుతున్నాడు. ఏమని నేర్పుతున్నాడు, యా ఇష్టక యావతీర్వా యథావా. ఇష్టక అంటే ఇటుకలు, యాహ ఇష్టకాహ, ఎన్ని ఇటుకలు పెట్టాలి ఈ అగ్నిహోత్రం చేయాలంటే. హోమకుండం చేయాలి కదా, హోమకుండంలో చేయాలంటే ఒక్కొక్క యజ్ఞానికి యాగానికి దాన్ని బట్టి ఎన్ని ఇటుకలు పెట్టాలని లెక్క ఉంటుందండి, ఎన్ని ఇటుకలు పెట్టాలి అని లెక్క. అది కూడా నేర్పాడు అని చెప్తున్నాను. యావతీహి వా, ఎలా అమర్చాలి వాటిని కూడా చెప్పాడు. మన ఇల్లు కట్టినట్టుగా కాదు, ఒక్కొక్క రిచువల్కి ఒక్కొక్క రకంగా అమర్చడం ఉంటుంది. ఇక్కడే మనకు వైరాగ్యం వచ్చేస్తుంది మొదట. ఎన్ని ఇటుకలు పెట్టాలి, ఎట్లా ఏ డైరెక్షన్లో పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి, గుండ్రంగా కట్టాలా హోమకుండం, చదరంగా కట్టాలా, దీర్ఘచతురస్రాకారంలో కట్టాలా, ఎన్ని ఇటుకలు పెట్టాలి సంఖ్య అన్నమాట. ఇన్ని ఇటుకలే పెట్టాలి ఈ యజ్ఞం అయితే, ఇన్ని ఇటుకలే పెట్టాలి ఈ యజ్ఞం అయితే, ఇట్లా లెక్క. అవన్నీ చేసేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు ఈ రోజులో. అక్కడక్కడ చేస్తున్నారనుకోండి. యథావా అంటే ఎలా చేయాలి, ఏన ప్రకారేణ, ఏ విధంగా చేయాలి, మోడ్ ఆఫ్ ప్రాక్టీసింగ్, మోడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఎలా చేయాలో కూడా తెలియాలి కదా. అగ్ని రిచువల్ని ఎలా దాన్ని ఆరంభించనమాట ఇన్ని విషయాలు చెప్తున్నాడు. అగ్నిలో ఇంకా కొన్ని పూర్వమీమాంసలో వస్తాయి ఇవన్నీ. అగ్ని వేసి అందులో నెయ్యి వేస్తారు కదండి, ఎవరు వేస్తారు, గృహ యజమాని, గృహ యజమాని వేస్తూ ఉంటాడు.
ఆ పురోహితుడు చెప్తాడు, నాయన వెయ్యి నెయ్యి వెయ్యి అంటాడు. ఆ నెయ్యి వేసేటప్పుడు ఆ నెయ్యిట భార్య చూడాలట కళ్ళతో. ఆయన వేసే ముందు ఆ పాత్రలో ఉన్న నెయ్యిని ఆవిడ చూసిన తర్వాత కళ్ళతో అప్పుడు వెయ్యాలిట. ఇదేమిటండి, ఎక్కడ రూల్ ఇదన్నా? అడగవాకు, శాస్త్రంలో చెప్పబడింది అన్నాడు. భార్య కళ్ళతో చూసిన తర్వాతనే అంటే అర్థం ఏమిటి? గృహస్థుడే యజ్ఞం చెయ్యాలి అని అర్థం. బ్రహ్మచారి చేయకూడదు, గృహస్థుడు మాత్రం సన్యాసి చేయకూడదు. అంతకంటే గృహస్థుడైన వాడు భార్య కలిగినటువంటి వాడే చెయ్యాలి అని అర్థం. కృష్ణకేశి అన్నాడు, నల్ల వెంట్రుకలు ఉన్నవాడే చెయ్యాలి యజ్ఞం. తెల్ల వెంట్రుకలు ఉన్నవాడు చేయకూడదు అంటే ఏమిటి? ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత చేయకూడదు అని అర్థం. లేదండి, నేను బ్లాక్ డై వేసుకొని చేస్తానన్నాడు. అలా చేయడానికి వీల్లేదు అన్నాడు. అంతేకాదు, ఆ అగ్ని ఎలా యథావా అన్నాడు. అంటే యథావా అంటే ఏమిటి? అగ్నిని రగిలించాలి కదండి. అగ్నిని రగిలేటట్టు రాజేయడం అంటారు చూసారు, అగ్ని రాజేయడం. అగ్నిని రగిలించాలి అంటే అగ్గిపుల్ల తీసుకొచ్చి అంటించకూడదు, లైటర్ తీసుకురా, గ్యాస్ స్టవ్ లైటర్ పెట్టి వెలిగిస్తాను అనకూడదు, సిగరెట్ లైటర్తో వెలిగిస్తాను అనకూడదు. ఆ అగ్నిని పుట్టించడానికిట రెండు అరణి కట్టెలు ఉంటాయిట. అరణి ఫిగ్స్ ట్రీ అనమాట. అరణి కట్టెని తీసుకొచ్చి కింద ఒక కట్టె ఉంటుంది, అందులో ఇంకొక కట్టె పెట్టి దాన్ని రబ్ చేయాలన్నమాట. అది కవ్వం పెట్టి చిరిగినట్టు చిలుకుతారట. చిరిగినప్పుడు ఆ ప్రెషర్కి కింద చెక్క ఉంటుంది కదా, ఆ పై చెక్క ప్రెషర్కి నిప్పు పుడుతుందిట. అందులో కొంచెం దూదేవో ఏదో వేస్తారు నిప్పు అంటుకోవడానికి. అది అంటుకున్న తర్వాత తీసుకొచ్చి ఇందులో వేయాలి ఆ అగ్నిని. ఏమండి, అందుకనే మేము ఆపేసామండి చేయడం అంట. జనం చాలా కష్టం ఇవన్నీ పాటించాలి. ఇంకొక చోట చెప్తుంది పూర్వమీమాంసలో, జైమినిలు మహర్షి చెప్తారు పూర్వమీమాంసలో, ఒక్కొక్క క్రతువులో ఆవు పాలు ఉపయోగించాలి కదండి. ఆవు పాలు ఉపయోగించాలంటే ఆవును తీసుకురావాలి కదా. ఆవును తీసుకురావాలంటే ఆవు పాలు పితకాలి అంటే ఆ దూడకి పాలు తాగిన తర్వాతనే అది ఇస్తుంది. ఆవు దూడ పాలు తాగిన తర్వాతనే ఆవు మనకు పాలు ఇస్తుంది. కాబట్టి దూడ కూడా ఉండాలి పక్కన. అందుకని మన ఇంటికి దగ్గర పాలు పితికే వాళ్ళు దూడను తీసుకొని వస్తారు చూసారా. దూడ కనుక లేకపోతే పాలు ఇవ్వదు అది ఆవు. అది కొంచెంసేపు తాగిన తర్వాత కానీ ఇది పాలు ఇవ్వదు. అందుకని ఆ దూడ కూడా తీసుకొచ్చేటప్పుడు, ఆవుని దూడని తీసుకొచ్చేటప్పుడు వీడి చేతిలో పుల్ల ఉంటుంది కదండి, దాన్ని అదిలిస్తూ ఉంటే కదా వస్తుంది అది. ఏమీ లేకపోతే గొర్రెల కాపు పశువుల కాపరి చేతిలో ఏమీ లేకపోతే అది రాదు కదా. దాని చేతిలో అతని చేతిలో ఇది ఉండాలి, అదిలిస్తూ ఉంటాడు అనమాట. ఆ అదిలించేది కూడా పనస కర్ర అయి ఉండాలిట. ఎప్పుడు ఈ హోమానికి పాలు కావాలనుకొని నువ్వు ఎప్పుడు పాలు పితకడానికి ఆవును తీసుకొస్తావు, ఆవును తెచ్చేటప్పుడు అదిలించడానికి ఏ పుల్ల అయితే పెట్టుకుంటావో చేతిలో పనస చెట్టుదై ఉండాలిట. ఆ పనస చెట్టుది కూడా గట్టిగా ఎండిపోయినటువంటిది, స్ట్రాంగ్గా ఉన్నటువంటిది, హార్డ్గా ఉండేది ఉండకూడదుట. స్మూత్గా టెండర్గా ఉండాలిట. ముందు ఆకులు ఉండాలిట దానికి. ఆ పనస ఆకులు ఉన్నటువంటి ఆ పనస స్టిక్తో దాన్ని అదిలించాలిట. లేకపోతే ప్రతివాయి పాపం వస్తుంది వీడికి. ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఎందుకంటే అది యాగం కోసం ఉపయోగిస్తున్నారు కదా. ఆ పశువుని నువ్వు ఏదో కర్రతో పెట్టి కొట్టకూడదు, దానికి దెబ్బ తగలకూడదు. ఆ ఆకులు ఉంటే స్మూత్గా ఉంటుంది దానికి, చర్మానికి ఆనందంగా ఉంటుంది అది. ఇప్పుడేం చేస్తున్నారంటే తాళ్ళు పెట్టి కొడుతున్నారు, దాన్ని హింసిస్తాడు, రక్తం వచ్చేటట్లు కొడుతున్నారు కదా, మహాపాపం అది. ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పబడినాయి, చిన్న చిన్న విషయాలు. అంతేకాకుండా దానం ఇచ్చేటప్పుడు ఆ యొక్క చిన్న ఆవుని ఇస్తారనే దూడని ఇచ్చేటప్పుట అది ఏ రంగులో ఉండాలి, తేనె రంగులో ఉండాలిట, దాని కళ్ళు ఎట్లా ఉండాలి, ఇవన్నీ చెప్పబడినాయి అందులో. ఎందుకండి ఇవన్నీ అంటే, మరి స్వర్గం కావాలన్నావు కదా. ఇన్ని కామ్యకర్మలు, కామ్యకర్మలైతే అన్ని రూల్స్ పాటించాల్సిందే, అన్ని డిసిప్లిన్ పాటించాల్సిందే. నేను పాటించనండి, గురుదక్షిణ కూడా సరిగ్గా కరెక్ట్గా ఇవ్వాలి, ఇవ్వకపోతే ఫలితం రాదు. అదే నిష్కామ కర్మ అయితే ఎలా చేసినా పర్వాలేదు, మధ్యలో ఆపినా కూడా పర్వాలేదు. ఇది కనుక మధ్యలో ఆపితే, సకామ కర్మ మధ్యలో ఆపితే మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ అన్నాడు. తర్వాత ఈ యొక్క పూజారులు ఉంటారు కదా, మంత్రం చేసిన తర్వాత చదివేవాళ్ళు ఉంటారు, ఒకడు దోవత ఒకడు పట్టుకోవాలి వెనకాల. వాళ్ళందరూ వరుసగా ప్రదక్షిణం చేస్తారన్నమాట మంత్రాలు చదువుతూ. ఒక చోట చేసేటప్పుడు
ఈ వెనకాల ఉన్నవాడి ధోవతిని ఉంటుంది కదా వెనకాల, అది పట్టుకోవాలి వెనకాయన, అది వదిలితే ఆ మంత్రం చదివేటప్పుడు ఇతను ప్రాయశ్చిత్తం చేసుకోవాలిట. పూర్వం మీ మామ చదువుతూ ఉంటే తల తిరుగుతుంది నిజంగా, అంత వాస్ట్ సబ్జెక్ట్, ఎన్ని నియమాలు పెట్టారు వాళ్ళు. ఆ మధ్యలో మాట్లాడినా ఆ సరిగా ఆ వీపు కూడా గోక్కోకూడదుట. ఎందుకంటే నేను ఒక పండితుడి దగ్గర మీమాంస చదివా, చదువుతూ ఉంటే ఇవన్నీ చెప్తుంటే ఆయన ఆశ్చర్యం వేసింది వేదం ఇన్ని పర్టికులర్ అని. చేసేటప్పుడు యాగం పూజ చేసేటప్పుడు అక్కడ చేత్తో గోక్కోకూడదుట, గోళ్లతో మన ఊపిరి గోక్కోకూడదు, ఒక కొమ్ము ఉంటుంది, ఆ కొమ్ము అంటారు సరే, ఒక జంతువు జింక కొమ్ము అనమాట, ఆ కొమ్ముతో గోక్కోవాలి. అది ఒకసారి గోక్కున్న తర్వాత ఎక్కడ పెట్టాలో కూడా దానికి నియమం ఉందిట. ఇంకా మీరు వింటే ఇప్పుడు ఇంటికి ఇంటికి కూడా వెళ్ళిపోతారు, అందుకని ఇంకెక్కువ మాట్లాడను. ఎందుకంటే చెప్తున్నా ఇన్ని రూల్స్ ఉన్నాయంటే చూడండి వేదం అంతా ఎంత పర్టికులరో చూడండి. అది యథావా అంటే చెప్తున్నా ఇవన్నీ స్వర్గం కావాలంటే సకామ కర్మ అది, ఇవన్నీ పాటించి తీరాలి. అందుకని యథావా అంటున్నారు, ఎట్లా చెయ్యాలి అనేది కూడా చెప్తున్నారు అని. త్వం విద్ధి ఏతద్, 15వ శ్లోకం చదివాం కదా, నౌ మంత్ర చూడండి. లోకాదిమగ్నిం తమువాచ తస్మై యా ఇష్టకా యావతీర్వా యథావా, రెండు లైన్లు అయింది. సచాపి తత్ ప్రత్యవదత్ యథోక్తం, అంతా పూర్తయిన తర్వాత సహ నచికేత ఏం చేశాడు, ప్రత్యవదత్ తిరిగి అంత కంఠాపాఠంగా చెప్పేశాడండి. యమధర్మరాజు నేర్పిందంతా కూడా తూచా తప్పకుండా. ఆ తూచా ఏముంటుంది నీకు అంటే తుది అంటే మొదటి నుంచి చివరి దాకా తూచా తప్పకుండా అంటే ఏమిటి, ఒక్క మాట పొల్లు పోకుండా యమధర్మరాజు ఎలా చెప్పాడో అలాగే తిరిగింది ఒప్పచెప్పేశాడు. ఒప్పచెప్పేటప్పటికీ యమధర్మరాజుకి ఒకటి ఆశ్చర్యం, ఇంత చిన్న పిల్లవాడు నేను చెప్పింది చెప్పినట్లుగా ఎలా చెప్పగలిగాడు. ఫోటోగ్రాఫిక్ మైండ్ అంటారు దాన్ని, ఒక్క మాట మర్చిపోకుండా అన్నీ చెప్పేశాడు. యథా ఉక్తం, ఏ విధంగానైతే నేర్చుకున్నాడో, యథా ఏ విధంగా అయితే చెప్పాడో యమధర్మరాజు, తథా అంటే అదే విధంగా రిపీటెడ్ అని అర్థం. ప్రత్యవదత్ అంటే ఏమిటి, తిరిగి చెప్పాడు అని అర్థం. ప్రతి అవదత్, అవదత్ అంటే చెప్పాడు, ప్రతి అవదత్ అంటే ఏమిటి, తిరిగి చెప్పాడు అని. ప్రత్యవదత్ పూర్తిగా, యథా ఉక్తం అది ఇంపార్టెంట్, ఎలాగైతే యమధర్మరాజు చెప్పాడో అదే విధంగా తనకి ఆయనకి ఒప్ప చెప్పేశాడు యమధర్మరాజు. అథ తుష్ట అస్య మృత్యు ఆహా, అథ అంటే తర్వాత, ఎప్పుడైతే నచికేతుడు పూర్తిగా యజ్ఞాన్ని మళ్ళీ రిచువల్ని తిరిగి చెప్పాడో సంతుష్టి పొందినవాడై, సంతోషం పొందినవాడై, తుష్ట అస్య, అస్య అంటే నచికేతుడి యొక్క ప్రతివచనం విని సంతుష్టిని పొందినవాడై, అస్య అంటే ఆ నచికేతుడి యొక్క ప్రతి సమాధానం అంటే తిరిగి చెప్పడాన్ని విని సంతోషపడినవాడై, తుష్ట సన్ మృత్యు ఆహా, మృత్యుదేవత చెప్పాడు ఏమని, పునః ఏవ మళ్ళీ చెప్పాడు. పునః ఏమంటే ఈ 16వ మంత్రంలో చెప్పబోయే మాటల్ని చెప్పాడు. పునః, పునః అంటే ఏమిటి, ముందు రిచువల్ని చెప్పాడు, మళ్ళీ తిరిగి చెప్పడం వల్ల నచికేతుడికి తిరిగి ఈ మాటలు చెప్తున్నాడు యమధర్మరాజు ఏమని. 16వ మంత్రం, తమబ్రవీత్ ప్రియమాణో మహాత్మా, వరం తవేహాద్య దదామి భూయః, తమైవ నామ్నా భవితాయం అగ్నిః, శృంకాం చేమాం అనేక రూపాం గృహాణాం, మొదటి లైన్ మొదటి పంక్తి ఉపనిషత్తు చెప్తోంది ఏమని, ప్రియమాణాః మహాత్మా తం అబ్రవీత్, ప్రియమాణాః సంతోషం పొందినవాడై,
శిష్య యోగ్యతాం పశ్యన్. ఆ నచికేతుడు చెప్పంగానే విని ఆనంద పరవశుడైపోయినాడు యమధర్మరాజు. మనకు కూడా అంతేగాని, టీచర్ కనుక చెప్పిన పాఠం చెప్తే పిల్లవాడి మీద ఎంత ఆనందం, టీచర్స్కి తెలుస్తుంది. చెప్పకపోతే నా కర్మ అనుకుంటాడు గురు, మనం చెప్పింది వీడికి అర్థం కావట్లేదు తిరిగి చెప్పడం లేదు అని. పాఠం తిరిగి కనుక చెప్తే అబ్బా తనకు చెప్పినందుకు ఒక సార్థకత, తృప్తి, ఆనందం ఉంటుంది గురువుకి. చెప్పింది చెప్పినట్టుగా అట్లాగే బాగుందని చెప్పడు, వచ్చిందని చెప్పడు, అర్థమైందని చెప్పడు, అర్థం కాదని చెప్పడు. అది వచ్చినవాడు వచ్చినట్టు వెళ్ళిపోయినాడు అనుకోండి, ఆ గురువుకి తొందరగా రిటైర్ అయిపోతే బాగుండు అనిపిస్తుంది కదా. అందుకే నీ మంచి విద్యార్థులు దొరకడం కూడా గురువు అదృష్టం. ఆ గురువుకి ఎప్పుడు తృప్తి అంటే మంచి విద్యార్థి తిరిగి చెప్పిన పాఠాన్ని చెప్పినట్లుగా చెప్పేవాడు. అప్పుడు గురువుగారు ఏం చేస్తారు, ఒరే నువ్వు చెప్పరా వీళ్ళందరికీ అంటే, ఏమిటి గురువుగారు వీడు నా అంతటి వాడు, నేను చెప్పినా వీడు చెప్పినా ఒకటే అని చెప్పి వాడిని అప్పగిస్తారు క్లాసు. అట్లా చేసే గురువులు కూడా ఉన్నారు. అంత తృప్తి, అంత ఆనందం ఉంటుంది గురువుకి. అంత ఆనందాన్ని ఇచ్చాడు ఈ నచికేతుడు ఆ యమధర్మరాజుకి. ఉదార హృదయుడై ప్రియమాణాహ అంటే ఏమిటి, ఉదార హృదయం వచ్చేసింది యమధర్మరాజుకి. ఉదార హృదయంతో ఆ యొక్క యమధర్మ ఆ నచికేతుడికి చెప్తున్నాడు ఏమని. మహాత్మ అంటే ఏమిటి యమధర్మరాజు, మహాత్మ అంటే మహాన్ ఆత్మ. అక్కడ మృత్యు మృత్యు అన్నాడు, ఇక్కడ ఎందుకు మహాత్మ అనాలి అంటే మహాన్ ఆత్మ అంటే ఇక్కడ మంచి ఉదార హృదయుడైన వాడై అని అర్థం. మహాన్ ఆత్మ అంతఃకరణం ఎస్యన్, లార్జ్ హార్టెడ్ అంటారు చూసారా, విశాల హృదయుడై అని అర్థం. విశాల హృదయంతో సంకుచ హృదయం కానివాడు అని అర్థం. అందుకని మెచ్చుకోవడం కూడా చాలా అవసరం, ఎప్రిసియేషన్. బాగా చేస్తే వాళ్ళని మెచ్చుకోవాలి కదా, అట్ రైట్ టైంలో మెచ్చుకోవాలి. ఎప్పుడో మెచ్చుకుంటే ఏం ప్రయోజనం, దట్ ఈజ్ ఇంపార్టెంట్. బాగా వాడు అప్పచెప్పినప్పుడు పాఠం బెస్ట్ బెస్ట్ బాగా చెప్పామన్నారు. ఆ మెచ్చుకోవడంలో నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్, ఒక నా క్లాస్కి వచ్చే ఒక అబ్బాయి స్వామీజీ క్లాస్కి కూడా వస్తాడు. స్వామీజీ క్లాస్కి వచ్చి కూర్చున్న తర్వాత నా దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, అంటే మన క్యాసెట్లన్నీ MP3గా మారుస్తున్నాడు అబ్బాయి, కొంచెం హెల్ప్ చేస్తున్నాడు. ఆ కంప్యూటర్ అంతా చదివి ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నాడు. ఆ అబ్బాయి వచ్చి అంతా మాట్లాడుతూ నాతో, ఆ క్లాస్ అయిపోయిన తర్వాత స్వామిని నాకు ఈరోజే అనిపిస్తుంది, అంటే ఈరోజు అని చెప్పలేదు, ఈ జన్మలోనే నాకు మోక్షం పొందాలి స్వామిని, ఈ జన్మలోనే మోక్షం పొందాలి నేను అడిగాడు. అడిగితే నాకు ఎంతో సంతోషం వేసిందో, ఆ విషయం పోయి స్వామీజీ గారితో కూడా చెప్పన్నా. స్వామీజీ దగ్గరికి వెళ్ళి అదే చెప్పాడు. చెప్పిన తర్వాత స్వామీజీ భుజం మీద చేసి, మేము ఉన్నాం కదా నీకు మోక్షం వచ్చేస్తుంది అన్నారు స్వామీజీ ఎంత ప్రోత్సాహంతో వెంటనే. ఎంత సంతోషం, అడిగేవాళ్ళు ఎవరున్నారండి ఈ రోజుల్లో, తులుపుకొని పోయేవాళ్ళు చెప్పిన తర్వాత ఉపన్యాసం. అబ్బాయిగా అడగాలనిపించడం ఆ సందర్భంలో అక్కడ నాకు చెప్పి, ముందు నాకెందుకు అనిపించింది స్వామీజీతో కూడా చెప్పు, వారికి ఆనందం కదా చెప్తే. ఒక గురువు వేదాంత గురువుకి ఏమిటి, నాకు మోక్షం కావాలి ఈ జన్మలోనే అని అడిగే ఒక వ్యక్తి దొరికితే చాలు. అంత ఆనందపడిపోయినారు స్వామీజీ. 23 ఏళ్ళు 22 ఏళ్ళు ఉంటాయో, ఇప్పుడే ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు. ఆ భక్తి శ్రద్ధ చూడండి, వెంటనే స్వామీజీ ప్రోత్సాహం అన్నమాట, ఆనందం. కనుక అదేవిధంగా ఇక్కడ యమధర్మరాజు ప్రోత్సహిస్తున్నాడు ఉదార హృదయంతో విశాల హృదయంతో. అబ్రవీత్ తమ్, అది మహాత్మ అంటే అర్థం. ఇక్కడ ఉదార హృదయుడు అని లేదు, విశాల హృదయం అని లేదు, మహాన్ ఆత్మ అంటే శంకరాచార్య వారు దానికి కమెంటరీ ఈ విధంగా రాస్తారన్నమాట. అబ్రవీత్ తమ్, నచికేతుడితో చెప్పాడు ఈ విధంగా ఏమని. భూయః వన్స్ అగైన్ అంటే మళ్ళీ తిరిగి, తవ దదామి వరం ఇహా అద్య అన్నాడు. నీకు ఒక వరాన్ని, గిఫ్ట్ అన్నమాట, ఒక బహుమానాన్ని ఇస్తాను. ఈ వరమే కాదు, నీకు అగ్ని గురించి చెప్పాను కదా, అంతేకాదు నువ్వు నాకు తిరిగి మళ్ళీ కంఠాపాఠంగా మళ్ళీ నాకు చెప్పినందుకు గాను ఆ సంతోషం పట్టలేకపోతున్నాను, అంటే బోనస్ అన్నమాట, ఎక్స్ గ్రేషియా అంటారు చూసారా. అడగకుండా కూడా ఇస్తే ఇంకంతకంటే ఆనందం, అడిగి తీసుకోవడం వేరు. అగ్ని గురించి చెప్పవయ్యా అన్నాడు, అడిగి చెప్పించుకున్నాడు.
ఆ యొక్క నచికేతుడి యొక్క శ్రద్ధకి భక్తికి చూసి ఇంకొక 2 వరాలు ఇస్తాను నీకు ఎక్స్ట్రా అనమాట, ఎక్స్ట్రా ఇస్తున్నాడు ఏమని, దదామి తవ వరం ఇహ అద్య, ఇప్పుడు ఇక్కడే, ఇహ అంటే ఇప్పుడు, అద్య అంటే ఈరోజే, హియర్ అండ్ నౌ, ఇక్కడే ఇప్పుడే ఇస్తానన్నాడు. ఏమిటండి అది అన్నాడు అంటే, అయం అగ్ని, ఆ వరాలు చెప్తున్నాడు 2 వరాలు యమధర్మరాజు, అయం అగ్ని, ఈ యొక్క అగ్ని రిచువల్ నేను చెప్పానే అది తవ నామ్నా ఏవ భవితాన, నీ పేరు మీదనే పిలువబడుతుంది ఆ అగ్ని. నచికేతుడు పెట్టుకోలే, నేను కదా నేర్చుకున్నాను, నేను కదా నేర్పుతున్నాను నచికేత అగ్ని అని చెప్పి అర్జున్ నచికేతుడు పెట్టుకోలే, మనం పెట్టుకుంటాం పేర్లు అట్టంటివన్నీ. నచికేతుడు పెట్టుకోలే, యమధర్మరాజే ఆ అగ్నిని యమధర్మరాజు రిచువల్ అని పెట్టుకోలే. ఈ అబ్బాయి యొక్క భక్తి శ్రద్ధ చూసి, ఏ నచికేత, ఈ అగ్ని రిచువల్ ఈ రోజు నుంచి నీ పేరు పెట్టి పిలవాలి, ఎవరైనా సరే నాచికేతాగ్ని అని పిలవాలి. ఏమని పిలవాలి? నాచికేతాగ్ని అని పిలవాలి, దాని పేరు అనమాట అది. ఆ మంత్రానికి ఒక చోట అరుణ ప్రశ్నలో వస్తుంది, అది అరుణ ప్రశ్నలో, ఒక నిమిషం, ఆ మంత్రం అరుణ ప్రశ్నలో చెప్పబడింది ఏమనంటే, తమగ్నిం చినుతే నాచికేతం అగ్నిం చిన్వానా, అరుణ ప్రశ్నలో తమ అగ్నిం చినుతే అంటే అగ్నిని చేయడం అనమాట. ఆ చేసేటప్పుడు ఏ అగ్ని అన్నాడు, నాచికేతం అగ్ని అనే పేరు అక్కడ వస్తుంది అరుణ ప్రశ్నలో. అందుకని ఈ యొక్క అగ్ని పేరు నాచికేత అగ్ని అని పేరు వచ్చేసింది ఆ యొక్క అతని యొక్క భక్తి వల్ల, శ్రద్ధ వల్ల. అది వరమే కదా, ఎవరు అగ్ని చేసినా మరి నాచికేత అగ్ని చేస్తున్నావు, నాచికేత అగ్ని, నాచికేతుడిని కూడా తలుచుకోవాలి, అగ్ని చేసేటప్పుడల్లా నచికేతుడిని తలుచుకోవాలి. అందుకని నీ పేరు పెట్టి పిలవాలయ్యా ఎవరైనా సరే ఈ అగ్నిని అన్నాడు. ఆ యొక్క ఉదార స్వభావం యమధర్మరాజు ఆ వరాన్ని ఇస్తాడు. ఇచ్చి నామ్నా ఏవ భవిత, అంతేకాదు ఇమాం అనేక రూపాం శృంఖాం చ గృహాణ, ఇమాం అంటే ఈ ఇటువంటి అనేక రూపాం విచిత్రమైనటువంటి శృంఖాం అంటే హారం, చంద్రహారం, నెక్లెస్ అంటారు చూసారా, హారమే కదా పేరు, నెక్లెస్కి ఏమిటండి పేరు, ఇంకేమన్నా పేరుందా హారం కాకుండా, నెక్లెస్. ఎందుకు తెలుగు వాడు కూడా నెక్లెస్ నెక్లెసే అంటారు, మనం తెలుగు పదం అనుకున్నాం నెక్లెస్ అంటే, నేను ఇప్పుడు తెలిసింది తెలుగు పదం కాదు అది ఇంగ్లీష్ పదం అని. కంఠహారం, కంఠహారం, చంద్రహారం, ఏమిటో హారాలు అటువంటిది అనమాట శృంఖాం అంటే. పచ్చలు వైఢూర్యాలతో చేసినటువంటి పౌడాలతో ముత్యాలు అన్నీ కలిపి అనమాట చేసినది అనమాట, ధగ 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 మెరిసిపోతుంది. ఎక్కడుంది? ఆయన మెడలో ఉందండి అది, ఎక్కడుంచో పెట్టెలో నుంచి తీలే, యమధర్మరాజు కదా, ఆయన మెడలో ఉంటాయి కదా రకరకాల డైమండ్స్తో, అన్ని రకాలైనటువంటి రాళ్ళుతో పొదగబడి ఉంటుంది అనమాట. అటువంటి నెక్లెస్ తీసి నచికేతుడికి ఇస్తాడు. శృంఖాం గ్రహ గృహాణ, నువ్వు అంగీకరించవలసినది, ఈ యొక్క నెక్లెస్ని నీకు నేను ఇస్తున్నాను బహుమానంగా అన్నాడు. అంగీకరించమంటే తర్వాత చెప్తాడు నచికేతుడు, నాకేం వద్దు నువ్వే ఉంచుకో అంటాడు, ఇస్తాడనమాట ముందు. అట్లా ఇస్తే శృంఖాం అంటే ఇక్కడ ఆచార్యుల వారు రాస్తారు, శంకరాచార్యుల వారు, అనేక రూపాం అంటే కర్మయోగం అని అర్థం ఇక్కడ. అనేక శృంఖాం అంటే నెక్లెస్ అనే కాదు అర్థం, నెక్లెస్ ఇచ్చి ఈ యొక్క నచికేతాగ్ని వల్ల కర్మ మార్గ నేర్పుతున్నారనమాట ఆయన. ఏమిటి? ఇంకా చాలా రహస్యాలు అనమాట, ఏ ఏ రహస్యాలు అయితే తెలిస్తే, ఏ ఏ రిచువల్స్ చేస్తే, ఎక్కడెక్కడికి ఏ ఏ సాధనాల వల్ల మనం ఇంకా ఉన్నతి గతి వెళ్ళగలమని చెప్పి ఒకటి అడిగింది, ఒకటి ఇచ్చేవన్నీ ఇస్తున్నాడో చూడండి, అట్లా ఉండాలి మనం చేసే పని కూడా అంటే మెప్పించడం అనమాట. అవతల వ్యక్తిని మెప్పించుకోవడం, మెప్పించడం కోసం మెప్పించకూడదు, స్వతహాగా మెప్పు పొందాలి అది న్యాచురల్గా. అదే అదృష్టం అందరికీ ఉంటుందండి, అదృష్టం నచికేతుడు లాంటి వాళ్ళకి. ఏమో మీలో ఎంతమందికి ఉందో నాకు తెలియదు, ఉండుండొచ్చు. ఓకే 17వ మంత్రం, త్రినాచికేత స్త్రీభిరేత్య సంధిం,
త్రికర్మ కృత్తరతి జన్మ మృత్యు. బ్రహ్మ యజ్ఞం దేవమీడ్యం విదిత్వా నిచాయే మాగుం శాంతి మత్యంతమేతి మాగుం శాంతి మత్యంతమేతి. ఫలం, ఆ యొక్క నాచికేతాగ్నిని ఆచరించడం వల్ల ఫలం ఏమిటి అన్నారు. నాచికేతాగ్ని నాచికేతాగ్ని అంటున్నారు ఏమిటండి అసలే అది అని మనకు సందేహం వస్తుంది. ఆ అగ్నిదేవత మీద, అగ్ని రగిలించిన తర్వాత అగ్నిదేవత మీద ఆ యొక్క విరాట్ స్వరూపాన్ని ఆవాహనం చేయాలి. ఎలాగైతే శివలింగంలో శివుణ్ణి ఆవాహనం చేస్తామో, ఎలాగైతే సాలిగ్రామంలో విష్ణువుని ఆవాహనం చేస్తామో, అదేవిధంగా ఈ అగ్నిలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సకల చరాచర జగత్తును చూసారా, విరాట్ స్వరూపం, ఆ విరాట్ స్వరూపాన్ని ఆవాహనం చేసి ధ్యానం చేయాలి. విరాట్ ధ్యానం అంటారు దాన్ని. ఈ విరాట్ ఎక్కడి నుంచి వచ్చాడు అంటే హిరణ్య గర్భంలో నుంచి వచ్చాడు. సూక్ష్మ ప్రపంచం హిరణ్య గర్భుడు, ఈశ్వరుడి తర్వాత హిరణ్య గర్భుడు, హిరణ్య గర్భుడి తర్వాత విరాట్. ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్. ఓకే, ఈశ్వరుడు అంటే ఏమిటి? మాయా సహితం బ్రహ్మ, కాసల్ వరల్డ్ అంటాం, కారణ ప్రపంచం. ఈశ్వరుడిలో నుంచి వచ్చేటువంటి వారు ఎవరంటే ఫస్ట్ పుట్టింది ఎవరండి? ఈశ్వరుడిలో నుంచి, పరమాత్ముడిలో నుంచి ఫస్ట్ పుట్టిన వాళ్ళు ఎవరు? ఎవరిని పుట్టించాడు ఆయన? బ్రహ్మదేవుణ్ణి పుట్టించాడు, బ్రహ్మదేవుణ్ణి పుట్టించాడు. అందుకే సూర్య బొడ్డులో నుంచి వస్తాడు బ్రహ్మదేవుడు. ఆయన పేరే హిరణ్య గర్భుడు అని పేరు. ఆ హిరణ్య గర్భుణ్ణే సమస్త సూక్ష్మ ప్రపంచం అంటాం. ఆ సమస్త సూక్ష్మ ప్రపంచంలో నుంచి వచ్చిన వాడు విరాట్. సమస్త స్థూల ప్రపంచం, కాసల్ వరల్డ్, సటిల్ వరల్డ్ అండ్ గ్రాస్ వరల్డ్. ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా స్థూల ప్రపంచం. ఈ యూనివర్స్ అంతా కూడా స్థూల ప్రపంచం. ఎక్కడి నుంచి వచ్చిందంటే సూక్ష్మ ప్రపంచంలో నుంచి వచ్చింది. సూక్ష్మ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈశ్వరుడిలో నుంచి వచ్చింది, కాసల్ ప్రపంచంలో నుంచి, కారణ ప్రపంచంలో నుంచి. కాబట్టి ఈ విరాట్ అన్నటువంటిది సర్వ ప్రపంచంలో ఎవరున్నారండి? బ్రహ్మ ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు కదా, చైతన్యం ఉంది కదా. ఆ చైతన్యం ఇక్కడ ఉంది కదా, గుహం. ఇక్కడ ఆవాహనం చేయాలి అగ్నిని, ఆ పరమాత్మని ఆవాహనం చేసి ధ్యానం చేయాలి. అందుకే కదండి ఇంత కష్టపడకుండా సోమవారం క్లాస్కి వస్తే ఇక్కడే మోక్షం పొందొచ్చు అని చెప్పేస్తే వింటారా జనం? వినరు కదా. లేకపోతే ఇవన్నీ చేయాలి. అది చూడండి, ఎవరు చేయాలి, ఎలా చేస్తే ప్రయోజనం ఉంటుంది అనే విషయం చెప్తున్నాడు. త్రినాచికేత, ఈ యొక్క నచికేతుడు అగ్నిని ఎవరైతే 3 సార్లు చేస్తారో, త్రినాచికేత, 3 అంటే 3 సార్లు చేస్తారో, త్రిభిహి సంధిం ఏత్య, 3 సంబంధాలు కలిగి ఉండాలి ఈ వ్యక్తి చేసేవాడు, తల్లి తండ్రి గురువు. ఆ వివరాలన్నీ తర్వాత క్లాసు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.